Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో మరోసారి ఆపరేషన్ ఆకాష్ మొదలైందా? ఏపీలో మళ్లీ రాజకీయ కప్పకంతులకు టైం వచ్చేసినట్లుగా ఉంది. డి అంటే డి కొడుతున్న టీడీపీని చాలా వరకు ఎన్నికల్లో ఓడించడం ద్వారా దెబ్బతీసిన వైసీపీ ఇప్పుడు ఓడి వాడిన పసుపు శిబిరం పసి తేల్చే పనిలో పడిందని అంటున్నారు. ఏపీలో రాజకీయంగా వైసీపీ బలంగా ఉంది. మరో మూడేళ్ల వరకు అధికారానికి ఎలాంటి డోకా లేదు. ఈ సంగతి చంద్రబాబు కావాలని విస్మరించినా తమ్ముళ్లకు తెలియంది కాదు. సరిగ్గా ఈ పాయింట్నే ఆసరాగా చేసుకుని టీడీపీకి గట్టి షాక్ ఇవ్వడానికి వైసీపీ రెడీ అయిపోయింది. టీడీపీ వరుస ఓటములు ఎదుర్కొంటున్నా బలమైన నేతలు ఇంకా పార్టీ వెంటే ఉన్నారు. వారు ఇప్పటి వరకు అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు అన్నట్లుగా పొలిటికల్ సీన్ ఉంది. రాజకీయాల్లో ఒక పార్టీ గెలిస్తే మరో పార్టీ ఓడడం కామన్. మరో ఎన్నికల్లో టీడీపీ వస్తుంది అన్న నమ్మకం అయితే నిన్నటిదాకా ఉండేది. ఇక సొంత టీడీపీలో చూస్తే చంద్రబాబు పోరాట పటం మీద డౌట్లు వస్తున్నాయి. భావి నేతగా లోకేష్ ఎదగలేకపోతున్నారు. ఈ మదనమే ఇప్పుడు వారిని పక్క చూపులు చూడాల్సిన పరిస్థితి కల్పిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యం రాజకీయంగా తమకు కలిసి వస్తుందని వైసీపీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. దీంతో వైసీపీ నుంచి కొందరు కీలకమైన నేతలను బరిలోకి దింపి మరీ ఆపరేషన్ ఆకాశిక తెరతీస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలోని టీడీపీ నేతలకు గేలం వేస్తున్నారని అంటున్నారు. ఆయన ఏకంగా ఏపీ టీడీపీ మాజీ ప్రెసిడెంట్ కళా వెంకట్రావును పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని టాక్ నడుస్తోంది. కళా వెంకట్రావు ఫ్యామిలీ చాలా పెద్దది. పైగా రెండు జిల్లాల్లో కలుపుకుని మూడు నాలుగు అసెంబ్లీ సీట్లలో వారి ప్రభావం ఉంది. దాంతోపాటు సొంత సామాజిక వర్గం కూడా కావడంతో కళా వెంకట్రావును బొత్స వైసీపీలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. మరోవైపు విశాఖను వైసీపీకి కంచుకోటగా మార్చే పనిలో ఎంపీ విజయసాయిరెడ్డి బిజీగా ఉన్నారని అంటున్నారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఒకరు ఇప్పటికే ఆయన గేలానికి చిక్కారని ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ఆ టీడీపీ ఎమ్మెల్సీ పార్టీ అధినాయకత్వం పోకడల పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఆయనతో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతల మీద కూడా విజయసాయిరెడ్డి గురి పెట్టారని అంటున్నారు. వీరంతా వస్తే కనుక విశాఖ జిల్లాలో టీడీపీకి అతిపెద్ద బ్రేకులు పడిపోతాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.